ఇప్పటి వరకు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదో వారందరూ కూడా ఈ ఫోర్త్ ఫేజ్ గురించి అయితే చాలా వరకు అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఆ గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి దీని గురించి ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా చేస్తుందా అని కూడా చాలా జనాలు అయితే ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే దీని గురించి అనౌన్స్మెంట్ అనేది ఇంతవరకు చేయలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఏదైతే ఈ లక్కీ డ్రాలో ఆ పేర్లు వెళ్లి పట్టాలు ఎవరికైతే ఇచ్చారో వారికి ఇల్లు అనేది హ్యాండ్ ఓవర్ చేయనికే ప్రభుత్వం అయితే ముందుగా అయితే చూస్తుంది అనమాట. ఎందుకంటే వీటికి సంబంధించిన సౌలతులు కంప్లీట్ కాలేదు. ఏదైతే ఈ పట్ట వచ్చిన వారికి ఏదైతే ఇల్లు ఇచ్చేది ఉందో వీరందరికి సంబంధించిన ఆ ఇంటికి సంబంధించిన నీళ్ల సౌలత్ కానివ్వండి, అలాగే కరెంటు సౌలత్ కానివ్వండి, ఇవన్నీ పనులు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసి వారికి అయితే ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తుంది. దీని తర్వాత ఏదైతే ఇప్పటి వరకు ఇల్లు అయితే రాలేదో వారందరి మీద దృష్టి పెట్టనుంది. అలాగే ఏదైతే పాత గవర్నమెంట్ లో ఆ జాగ ఉన్న వారికి గృహలక్ష్మి కింద 3 లక్షలు ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటిని కూడా రద్దు అయితే చేసిందనమాట. వీటి ప్లేస్ లో ఈ మన ఇందిరమ్మ ఇల్లు అయితే తీసుకురావడానికి అయితే చూస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటి వరకు ఇల్లు రాని వారైతే చాలా ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని కూడా వారైతే ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ అప్డేట్ అనేది చాలా వరకు లేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఏదైతే పట్టాలు ఇచ్చిన వారికి ఉందో వారికి అయితే ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే చూస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే ఇల్లు రాలేదో వారికి ఇవ్వాలంటే మాత్రం ఇంకా చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది. మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ మీకు 2 BHK ఇల్లు రాకుండా కానీ వీటి ప్లేస్ లో ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టించడానికి అయితే ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఏంటంటే లేట్ అవ్వచ్చు అనమాట. ఏదైతే 3 నెలలు 6 నెలల లోపు అయితే కాకపోతుండొచ్చు. నాకు తెలిసి చాలా వరకు కూడా ఈ ఫోర్త్ ఫేజ్ రానికి మాత్రం చాలా వరకు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తాను.